ఫ్రాంచైజీ మొత్తం ఢిల్లీది, ఏపీ మొత్తంకి మేము మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఓపెన్ చేద్దాం అనుకుంటే ఫ్రాంచైజీ కాస్ట్ 4 లాక్స్ ఉంటుంది, ప్లస్ స్క్వేర్ ఫీట్ బట్టి ఉంటుంది. స్క్వేర్ ఫీట్ 3390 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక షాప్ తీసుకున్నాం, దానికి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 8 లాక్స్ 10 లాక్స్ దగ్గర దగ్గర ఉంటుంది. మీరు షాప్ పెట్టిన తర్వాత దానికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లోపల ఫ్రిడ్జ్ ఏసీ ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం, అంతే అవుతుంది. తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 మంత్ మీరు పెట్టిన స్టాఫ్కి మన స్టాఫ్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మన స్టాఫ్ 1 మంత్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఇన్ కేస్ సమ్ ఫ్యూచర్లో మీ స్టాఫ్ సమ్ ఇష్యూ అయింది మానేస్తారంటే మన స్టాఫ్ మళ్ళీ వెళ్తారు ట్రైనింగ్ ఇవ్వడానికి 1 మంత్. అంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు బ్యాక్ సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రాంచైజీ కాస్ట్ ఏముంచి 4 లాక్స్ ఉంటుంది. ఫ్రాంచైజీ కాస్ట్ ఏపీ మొత్తంకి మేము తీసుకున్నాం కాబట్టి 4 లాక్స్ మంది. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు, లైక్ శ్రీకాకుళం, విజయనగరం ఆర్ ఎనీ ప్లేస్ మీ దగ్గర తీసుకుంటే అది, ఇప్పుడు సపోజ్ మీరు ఒక కౌంటర్ పెట్టారు, ఇంకో కౌంటర్ పెడదాం అనుకుంటున్నారంటే మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి, లేదంటే స్విగ్గీ వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఉంటుంది ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. అంటే మన వేరే రెస్టారెంట్స్ దేంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ తక్కువ. 4 లాక్స్తో అంటే అది ఫ్రాంచైజీ కాస్ట్ అని, ఫ్రాంచైజీ ఫీజ్. మీరు పెట్టింది షాప్కి 8 లాక్స్ 7 లాక్స్, దాంట్లో మేము ప్రొవైడ్ చేస్తాం, లైక్ ఏసీ షాప్ కావాల్సిన ఏసీ ఫర్నిచర్స్ గ్రిడల్స్ కిచెన్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం. 1 మంత్ మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మంత్ నుంచి ఏంటంటే మీరు ఏదైతే అయిపోతున్నాయో అది మాకు కాంట్రాక్ట్ చేస్తే మేము తెచ్చేసి ఇస్తాం. మీరు ఎక్కడైతే షాప్ పెడుతున్నారు 1 వీక్ కల్లా, అంటే 1 వీక్ బిఫోర్ మీరు చెప్పాలి, కన్సిడర్ చేయాలి. మేము 1 వీక్ ఆ 1 వీక్ మధ్యలోనే మేము వచ్చేసి మొత్తం చేసి వెళ్ళిపోతాం. లైక్ మేము ఇప్పుడు లాస్ అవుదని చూడదాం. ఇప్పుడు సపోజ్ మీరు స్విగ్గీ పెట్టిన తర్వాత మీకు 1 డే ఇన్కమ్ 80,000 50,000 వస్తుంది, మీరు ఓన్లీ మంత్లీకి 5,000 పే చేయాలి రాయల్టీ ఫీజు. లేదు మెన్యూలో పిజ్జా చాయ్ బర్గర్స్ ఏదన్నా అన్ని తక్కువ ఐటమ్స్ కొన్నాయి. మనకి స్పెషల్ ఏంటంటే కుల్లడు పిజ్జా స్పెషల్. జనాలకి ఆ కుల్లడు పిజ్జా చూసి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు, అదే మెయిన్. నెక్స్ట్ బర్గర్స్ ఇవన్నీ చాలా తక్కువ రేట్ కాబట్టి వస్తున్నారు. సపోజ్ మీరు తీసుకున్నారు రేట్ పెంచుదాం తగ్గుదాం అనుకుంటే అది మీరు ఫ్యూచర్లో మార్చుకోవచ్చు, లైక్ మీ సేలింగ్ బట్టి. డిపెండ్స్ ఆన్ సేల్. స్విగ్గీ యాడ్ ఇంకా ఆబ్వియస్లీ అది పెరుగుతుంది సేలింగ్. ఇంట్రెస్ట్ కొంటున్నాం అనుకుంటే మీరు నంబర్ చెప్పండి. నంబర్ 9951485566. ఇన్ కేస్ ఆ నంబర్ అవ్వకపోతే ఇంకో నంబర్ 8744994994 ఫోర్ ఫ్రాంచైజీ. ఇది ఏంటంటే మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, సేలింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు స్విగ్గీ యాడ్ చేసాక మనం ఏంటంటే రేట్ తక్కువ కాబట్టి జనాలు ఆబ్వియస్లీ వస్తారు. మనం పెట్టిన క్రౌడ్ ఏరియాకి కాలేజెస్ ఏరియాకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు కావాల్సింది ఏంటి కొత్త కొత్త ఐటమ్స్ కావాలి.